అద్వానంగా ఉన్న రోడ్లను మరమ్మతులు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇందుకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా రాజం నగర పంచాయతీ టీడీపీ నాయకులు కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. రోడ్ నిర్మాణాలు జరగకపోవడం వల్ల అనేక రోడ్ ప్రమాదాలు సంభవిస్తున్నాయని, దీని అంతటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని దుయ్యపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి త్వరితగతిన పాడైపోయిన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు పాలకొండ నియోజకవర్గంలో పాలకొండ హెడ్ క్వార్టర్లో ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ఇంజనీర్ చేస్తున్నాము. రాష్ట్రం మొత్తం కూడా రోడ్లు ఎక్కడ చూసినా సరే గుంతలమయం. ఈ గుంతలమయం అవటం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లకు సంబంధించి నిధులు కూడా మంజూరు చేశాం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లకి కనీసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం చాలా బాధాకరం. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మరి పాలకొండ నియోజకవర్గం నుంచి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి ఈరోజు నాయకులంతా కూడా ఈరోజు రోడ్ల వద్దకు వచ్చి నిరసన తెలియజేశారంటే జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదు. సంక్షేమ పథకాలకు ఏ విధంగా మరి రాష్ట్రంలో కొంత కేటాయించిన అలాగే నిధులు కూడా మరి రోడ్ల గురించి కూడా కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బాలింతలు ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే రోడ్లోనే రోడ్డు మధ్యన డెలివరీ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే నిధులు రిలీజ్ చేసి రోడ్లన్నింటినీ కూడా బాగు చేయాలని మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ఈరోజు మరి ఆయనకు ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మరి ప్రతిపక్షాల మీద కూడా కక్ష సాధింపులకు వెళ్తున్నారు, ఇది సరైనటువంటి పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఏవైతే పాడైపోయినటువంటి రోడ్లు ఉన్నాయో వాటిని తక్షణమే బాగు చేయాలని మరి సందర్భంగా తెలియజేస్తున్నాం.